గోచారం అని వింటూ ఉంటాం అసలు గోచారం అంటే ఏంటి దాని ప్రభావం ఎలా ఉంటుంది మంచి ప్రశ్న వేశారు గోచారం అంటే గ్రహాల యొక్క సంచారం అంటారు రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర అన్ని గ్రహాలు కూడా మనకి గోచారంలో వస్తాయి చంద్రుడు రెండున్నర రోజులకి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు అలాగే సూర్యుడు వచ్చేసి నెలకి ఒక రాశిలోంచి నుంచి ఇంకో రాసి మారుతాడు అలాగే బుధుడు శుకుడు ఇరవై రోజులకి ఒక రాశిలోంచి ఇంకో రాశి మారుతాడు అలాగే గురువు సంవత్సరం శని రెండున్నర సంవత్సరాలు అలాగే రాహు కేతువులు ఏదార్థానికి ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు సో ఈ గోచారం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడైతే జాతకం చూస్తామో సాధారణంగా అడుగుతారు మా అబ్బాయికి చదువు వస్తుందా ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా సంతానం కలుగుతుందా గృహం కొంటాడా వాహనం కొంటాడా ఇవన్నీ కూడా మనం జాతకంలో తెలుస్తాయి కానీ అది అవుతాయా అవవా అనేదే తెలుస్తాయి అంటే గృహం ఉంటుందా లేదా చదువుతాడా లేదా ఉద్యోగం వస్తుందా లేదా కానీ ఏ సంవత్సరం చదువు పరిపూర్ణంగా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం అదొక మెయిన్ అంటే మేజర్గా చెప్పాలంటే టెన్త్ పాస్ అనేది మెయిన్ ఈవెంట్ అన్నమాట ఏ మనిషికైనా సరే టెన్త్ అయిన తర్వాత ఇంటర్ ఇంటర్ అయిన తర్వాత ఆ ఎంసెట్ ర్యాంకు లేదంటే కనుక ఐఐటి లేకపోతే నీట్ ఏదైనా సరే మేజర్ చదువు ఏదైతే అవుతుందో ఎప్పుడైతే సర్టిఫికేట్ మీకు చేతికి వస్తుందో ఆ ఏడాది అలాగే మీకు ఉద్యోగం వచ్చిన సంవత్సరం అలాగే మీకు ప్రమోషన్ వచ్చిన సంవత్సరం అలాగే మీకు వివాహం జరిగిన సమయం ఇయరు అలాగే సంతానం పుట్టిన ఇయరు మీకు గృహం వచ్చిన ఇయరు అలాగే వాహనం వచ్చిన ఇయరు మీరు ఫారెన్ ట్రావెల్ చేసింది ఇలా అన్నీ కూడా ఏ శుభమైన అశుభమైన ఏదైనా జరగాల్సిన ఇయర్ ఏదైతే ఉంటుందో అది చెప్పేది అంటే గోచారం అంట కాబట్టి గోచారం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఈవెంట్స్ మనిషికి లైఫ్లో ఏం జరుగుతున్నా కూడా చెప్పేది మటుకు గోచారం అందుకే గోచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది జాతకానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది కానీ ఏ ఇయర్లో ఈవెంట్ జరుగుతుందని చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా గోచారిచ్చే చెప్పాలి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి